భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మొదటిగా నా నమస్మాంజలి మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మీకు తెలియజెప్పాలని మేము ముందుకు వచ్చాను. మరి గతంలో జరిగిన కొన్ని సందర్భాలన్నీ కూడా మీకు తెలిసినవే. నన్ను చాలా ఇబ్బంది పెట్టి కులమతాల గొడవని రేకెత్తించి క్రైస్తవులందరి మీద నింద మోపి మరి నన్ను టార్గెట్ చేసి మతోన్మాదులందరూ కూడా ఆనందపడాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు తన మహాకృపతో మరి మీ అందరి ప్రార్థనలతో మీ అందరి సహాయ సహకారాలతో మరి క్రైస్తవ్యాన్ని బలంగా ఆ మతోన్మాదుల మధ్య నిలవబెట్టాడు అన్నది వాస్తవం మీ అందరికీ తెలిసిన విషయమేది. మరి సోషల్ మీడియాలో జరిగినటువంటి ఆ కార్యక్రమం మరి కేసుల వరకు కూడా వెళ్ళింది. కళ్యాణి అక్క మాట్లాడిన దురహంకారంతో దుర్భాషలాడిన సంగతి మరి ప్రపంచం అంతటా కూడా వ్యతిరేక కార్యక్రమంగా క్రైస్తవ్యాన్ని చాలా చండాలంగా దూషించి మాట్లాడిన కార్యక్రమం అంతా కూడా మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో మరి నన్ను టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడు మీ అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చిన నా ప్రియ సేవకులకు, నా సహోదరులకు, యావత్ క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ విశ్వాసులకి, నా కొరకు ప్రార్థించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. నేను మరి ఈ యొక్క సేవా పరంపర, సేవా పరిచర్య ముందుకు సాగాలని మీ ప్రార్థనలో మొదటిగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి నేను చాలా మరి ఒక విధంగా ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను. భారతదేశంలో క్రైస్తవ్యం మీద నానాటికి అక్కసు పెంచుకుంటూ క్రైస్తవ్యాన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి క్రైస్తవ్యం మీద బురద జల్లి నిందలు వేసి క్రైస్తవ్యాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మధ్య అభాసుపాలు చేయాలి అని ఆలోచిస్తున్న మతోన్మాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరిస్తే ఈ మతోన్మాదుల జాడ ఎక్కడ కానరాదని, మరి మతాలు కులాలు సమసిపోతాయని, అందరూ సమానత్వంతో బ్రతుకుతారనే భయంతో కుల కొంపట్లు మత మంటలు రేకెత్తించడానికి చూస్తున్న ఈ యొక్క మతోన్మాదులకి, ఈ కులోన్మాదులకి ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనే ప్రాంతంలో కొన్ని విగ్రహాలని విధ్వంసం చేశారు. దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని చాలా చక్కగా క్రైస్తవుల మీద, క్రైస్తవ్యం మీద తోసేయాలనుకున్నారు. ముఖ్యంగా మరి కరాటి కళ్యాణి అక్క విషయంలో మరి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కళ్యాణి అక్క కులానికి సంబంధించిన పెద్దలు మరి కళ్యాణి యొక్క సపోర్టర్స్ అందరూ కలిసి మా అధ్యక్షుడైనటువంటి నరేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ని నా మీద ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారంటే, సో ఇలాగా కృష్ణుడిని దూషించాడు, అతన్ని ఎలాగైనా సరే మనం అది చేయాలి ఇది చేయాలని మాట్లాడుతూ ఒక మాటను అక్కడ తోలనాడారండి. అది మీకు నేను వినిపించాలని అనుకుంటున్నాను. ఏమని మాట్లాడారంటే, పిఠాపురంలో జరిగిన ఈ యొక్క విగ్రహ విధ్వంసాన్ని ఎవరు చేశారంటే జాన్సన్, వారి అనుచరులు అనే మాటను మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆ యొక్క విజువల్ని మీరు వీక్షించండి. చూశారు కదా, చాలా చిన్నగా మాట వినిపిస్తూ ఉంటా చూసారా. మర్యాదగా మరలా మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, ఎవరైతే నా మీద, క్రైస్తవ్యం మీద నిందేసి దాంట్లో మమ్మల్ని దోషులు చేయాలని అనుకున్నారో, అక్కడికి వెళ్ళిన కుల పెద్దలు ఎవడైతే కుట్రదారులు ఉన్నారో మర్యాదగా క్రైస్తవ్యానికి నాకు క్షమాపణ చెప్పాలి. మీరు లేనిపోని నిందలు ఆరోపణలు చేసేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోతానంటే మాత్రం చూస్తూ ఇక్కడ ఎవరో ఊరుకునేది లేదని మీకు చాలా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. నేను ఒక చిన్న ఇష్యూ జరిగింది, మా కులాన్ని అనేసరని ఇంత పెద్ద లేచిపోయి గొడవలు చేశారు కదా, మా మీద నిందలేస్తే మేము ఊరుకోవాలా? మీ కులాన్ని కానీ మీ మతాన్ని కానీ, మీరు నమ్మే దేవుణ్ణి కానీ దూషించే పరిస్థితి లేదు. నా మీద ఇంతవరకు కూడా మీరు ఆ యొక్క పరిస్థితిని తీసుకురాలేదు, ఆ వీడియోస్ చూపించలేకపోయారంటే మీది తప్పని మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు తప్పును కప్పిపెట్టుకోవడానికి కొత్తగా మా మీద, నా మీద నిందలు వేయడానికి, క్రైస్తవుల మీద, నా మీద ముఖ్యంగా నిందలు వేయడానికి మీరు ఉంటే చూస్తే ఇక్కడ ఎవడు ఊరుకోడు. మర్యాదగా ఎవడైతే అక్కడ మా అధ్యక్షుడైనటువంటి నరేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో, ఆ కుల పెద్దలు, ఆ దురహంకారులు, ఆ మత పిచ్చోళ్ళు ఎవడైతే ఉన్నాడో మర్యాదగా మా మీద వేసిన నిందల్ని, ఆ మాటల్ని వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పాలి మీరు. ఇకపోతే నరేష్ గారు, మీరు ఇలాంటి వాళ్ళు మాటలు విన్నారనుకోండి మీకే చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే కృష్ణ గారంటే మా అందరికీ అభిమానం క్రైస్తవులకి. ఎందుకంటే ఆయన శాంతి సందేశం అనే ఒక మంచి సినిమాని క్రైస్తవులకి కానుకగా ఇచ్చారు, మేము ఇప్పటికీ మర్చిపోం.
మా క్రైస్తవులకి కృష్ణ గారు అంటే గౌరవం ఉంది. అలాంటి గౌరవాన్ని ఎలాంటి ఈ ఈ యొక్క కులోన్మాదులు మతోన్మాదులు మాటలు విని మీరు దయతోని మీ పరువుని మీ కుటుంబ పరువుని మీకున్న ఫేమ్ని మీకున్న నేమ్ని పాడు చేసుకోవద్దని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా ప్రియ నరేష్ గారికి హనీ జాన్సన్ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే పిఠాపురం సంఘటనలోకి మనం వెళ్ళిపోదాం. పిఠాపురం సంఘటన ఏం జరిగిందంటే అక్కడ చేసిన వారు ఎవరు దొరికిపోయారు దోషులు, వారి గురించి మీకు ఇప్పుడు నేను చెప్తాను. విగ్రహ ధ్వంస కేసులో వ్యక్తి అరెస్టు, ఓకేనండి. అలాగే ఇక్కడే ఉంది చూడండి, ఆంధ్రజ్యోతిలో పడినటువంటి మ్యాటర్ అది. మానసిక స్థితి సరిగ్గా లేదు లేక దుశ్చర్య, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విగ్రహ ధ్వంసం కేసులో మిస్టరీ వేడింది. ఈ సంఘటన ఈ సంఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేక ఈ సంఘటనకు పాల్పడినట్టు చెబుతున్నారు. విగ్రహాల ధ్వంసం కేసులో వ్యక్తి అరెస్ట్ అనే దాంట్లో ఉన్నది. వాడి పేరు ఏంటంటే, ఈ కేసులో పిఠాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన అడప మధుకర్ ఆలియస్ మధు 21 సంవత్సరాలు దొరికాడు. ఇంతకీ ఇతను హిందువా ముస్లిమా క్రైస్తవుడా అని మీరు తేల్చుకున్నారు, మీకు ఎవరో తెలుసు. ఈ కార్యక్రమం చేసింది హిందూ అయినా ముస్లిమైనా ఒకవేళ క్రైస్తవుడైనా తప్పకుండా శిక్షకి అర్హుడే. ఎవరు చేసినా, మసీదుని విధ్వంసం చేసినా చర్చిని విధ్వంసం చేసినా ఒకవేళ గుడుల్ని విగ్రహాలని విధ్వంసం చేసినా తప్పు తప్పే ఎవరు చేసినా. దీన్ని ఏం చేయాలనుకున్నారంటే చాలా జాగ్రత్తగా క్రైస్తవుల మీద తోసేయాలని పిఠాపురంలోని సిమ్ కార్డ్ బాబా ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిమ్ కార్డ్ బాబా అంటే ఎవరో కాదండి, పరిపూర్ణానంద. ఈ సిమ్ కార్డ్ బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది ప్రముఖులు వచ్చారు, కాషాయ రంగు ధరించుకున్న పీఠాధిపతులు వచ్చారు, మరి సినీ రచయితలు వచ్చారు అక్కడికి కూర్చొనుండి ఈ సభా కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా ఎవరికి నచ్చిన మాటలు వారు నోటతో మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ మీ ముందు నేను పెడతాను. ముందుగా పిఠాపురం ప్రాంతంలోని జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని డిఎస్పీ సర్కిల్లోనే ఆ కార్యాలయంలోని బయట పెట్టేశారు. దొరికిన మధుకర్ అనేవాడిని నిలవబెట్టారు నిందితుడిగా. న్యూస్ వచ్చేసింది, న్యూస్ మీడియాకి ఇదంతా తెలిసింది. అయినా సరే తప్పుని క్రైస్తవుల మీద తోసేయాలని ఒక దురహంకారంతో మతపిచ్చోడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆ మతపిచ్చోడి పేరు అమర ప్రసాద్. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. వారం రోజుగా మాత్రం కనుక మీరు మొత్తం మేమైతే 100% చెప్తున్నాము, ఇది ఒకటి చేసిన పని కాదు, ఒక సమూహం చేసిన పని. మాకున్న ఆధారాల ప్రకారము ఏదో శక్తి చేయించిన ఇది ఈ ఊర్లో ఉన్న పిఠాపురంలో ఉన్న ఏదో దుష్టశక్తి చేయించింది. ఖచ్చితంగా వారందరినీ బయట తీసుకురావాలి. వారిని కనుక బయట తీసుకురాకపోతే మేము కూడా పిచ్చలమైపోతాం. నేను చెప్తున్నా వాడు ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటాడు. వాడు వారం రోజులు మాత్రమే టైం పోలీసులకి, వారం రోజుల తర్వాత పిఠాపురంలో శాంతి భద్రతలు ఉండాలంటే ఇమీడియట్ గా హిందువులకు మీరు డ్యాన్ చేయాలి, లేకపోతే మాత్రం పిఠాపురాన్ని భస్మం చేసేస్తానని చెప్తున్నా. ఏమన్నాడు చూశారు కదా, చర్చిల్ని మసీదుల్ని కాల్చేస్తాం, పిఠాపురం మొత్తం ఏం చేస్తాం అంటే భస్మం చేసేస్తాం అన్నాడు. భస్మమే, చర్చిల్ని మసీదుల్ని కాల్చేస్తారట, పిచ్చెక్కిపోయి పిచ్చోలు అయిపోతారట. ఆల్రెడీ పిచ్చోలు అయిపోయారు కదా మీరు, మత పిచ్చోలు కుల పిచ్చోలు. ఇంకా పిచ్చోలు అవడం ఏముంది కొత్తగా, ఈ పిచ్చుతో ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న అమాయకులు సైతం తగలబెట్టేస్తారట, ఒక చర్చిలు కాల్చేస్తారట, మసీదుల్ని కాల్చేస్తారట. ఏంటండి ఈ మత పిచ్చిలది? ఇలాంటి తోడు కోసం ఆ పక్కనున్నాడు ఏం మాట్లాడాడంటే, ఇలాంటి వాడికి పదవి ఇవ్వాలంటే ఏం పదవి ఇవ్వాలో అన్నాడు ఒకసారి చూడండి. జొన్న విత్తులు అనే ఆయన ఏం మాట్లాడితే ఈయనకి పదవి ఇవ్వాలంటే ఏం పదవి ఇవ్వాలన్నాడు ఒకసారి వినండి. మిత్రులు, అమారా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలిచి దేవాదాయ మంత్రి అవ్వాలి. ఇటువంటి వాడు దేవాదాయ మంత్రి అయితేనే హిందూ ధర్మం రక్షింపబడుతుంది. అమారా ప్రసాద్ గారికి మనం అందరం కూడా 2 రాష్ట్రాల నుండి కూడా మద్దతు ఇచ్చి ఈయనకి నిరంతరం కూడా మనం వెన్నుదన్నుగా ఉండాలి. ఇటువంటి శక్తి ఉన్నవాడు, ఇటువంటి ధర్మ నిరతి ఉన్నటువంటి వాడిని తప్పకుండా
మనం ఎన్నికల్లో గెలిపించుకుని దేవాదాయ శాఖ మంత్రిని చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. జై శ్రీరామ్. అన్నారు కదా ఏం పదం అంటే దేవాదాయ శాఖలో మంత్రిని చేయాలట. చూసారండి, ఎందుకంటే ఆ గుడిమాన్య అన్నంత దోసేసి తినేయడానికి దేవాదాయ శాఖలో ఇంకా ఎంత పొట్టందో చూసారు కదా, ఇంకా నింపుకోవడానికి మొత్తం దోసేసి దాసేయడానికి దేవాదాయ శాఖలో మంత్రిని చేయాలట. ఏ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో అనుకోండి ఇలాంటి వాడు పోటీ చేస్తే కనీసము కార్పొరేటర్గా కూడా గెలడు ఇక్కడ మేము ఉంటాం కాబట్టి. మరి తెలంగాణలో అనుకోండి పాపం అక్కడ ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ కనీసం ఏమంటారంటే వార్డు మెంబర్గా కూడా గెలడానికి అవకాశం ఉండదు. ఇలాంటి వాడికి దేవాదాయ శాఖ ఇవ్వాలంటే జొన్న విత్తులు గారు చెప్తున్నారు. అంటే ఒక విషయాన్ని చెప్తాను, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద అక్కసుతో ఆడవాళ్ళు ఉసుగొలిపి బూతులు ఆడిచ్చి వీడియోస్ అన్నీ మీరు చూశారు. ఇప్పుడు ఏంటంటే నజరానాలు ప్రకటిస్తున్నారు, క్రైస్తవుల్ని ఎవడైతే తిడతాడో వాళ్ళకి డబ్బులు, పదవులు, వాహనాలు. అబ్బా ఇలాంటి నజరానాలు, క్రైస్తవుడి మీద బురద జల్లినోడికి పదవులు, క్రైస్తవుడిని తిట్టినోడికి వాహనాలు, క్రైస్తవులు గట్టిగా బూతులు తిట్టినోడికి డబ్బులు, నజరానాలు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులను డైరెక్ట్గా ఎదుర్కోలేక డైరెక్ట్గా మరి వాడితో జ్ఞాన అనుసారంగా పోటీ పడలేక వాడితో ప్రేమలో నిలవలేక కుట్రలు కుతంత్రాలు చేసి క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి సంసింప చేయాలనే ఆలోచన మీరు చేస్తే ప్రతి క్రైస్తవుడు స్పందించాలి. ఇంకొక మాటని ఒక వ్యక్తి మాట్లాడాడు, మరి వాడి సంగతి కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. వాడి పేరేంటో తెలుసా? లలిత్ కుమార్. ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఎందుకంటే ఆ మత స్థిమితం లేనివాడు ఈరోజు ఈ తప్పు చేశాడు, రేపు ఇంకో తప్పు చేస్తాడు, వాడి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఆ మత స్థిమితం లేని వెధవ ఈరోజు మత స్థిమితం లేని మనలాంటి కొంతమంది హిందువులకు దొరికితే వాళ్ళు పిచ్చాసుపత్రిలో మాత్రమే వేస్తారు, మనం తీసుకెళ్లి పెట్టిలో పెట్టి సమాధులు వేస్తాం. ఇది కామన్గా జరిగేది. అయితే పరలోకం పంపించేస్తాం, పార్సిలే ఓపెన్. ఎందుకంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. అహింస పరమో ధర్మం చెప్పిన ధర్మమే ధర్మహింస తదైవచ్చు అని కూడా చెప్పారు. ధర్మాన్ని కాపాడటానికి హింస చేసినా తప్పు లేదని కూడా చెప్పారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడలేదు, రాజకీయ నాయకులు అందరూ కబడ్డారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హిందువులు గతంలో లాగా ఇప్పుడు లేరు. హిందువులు గతంలో మీరు ఏం చేసినా భరించారేమో, ఈ రోజు మీరు ఏం చేసినా భరిస్తానికి మేమేం చేతులకి, అందరూ గుర్తుపెట్టుకోండి, మేమేం చేతులకి, మేకులు కొట్టించుకుని పడుకోలా, తాట తీస్తాం. మేము అవసరమైతే పూజలు చేస్తాం హిందువులు, అదే హిందువులను తిరగబడితే బడిత పూజలు కూడా చేస్తాం. రాజకీయ నాయకులు కూడా మాకు అతీతులు కాదు, ఒక్కొక్కరిని చీల్చి చెండాడతాం. మళ్ళీ ఇందాక స్వామీజీ చెప్పారు అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండేవాళ్ళు పూర్వం అని చెప్పేసి. ఎస్, అన్నదమ్ముల్లో కలిసి ఉండాలని ఇప్పటికీ హిందువుగా మేము కోరుకుంటున్నాం. అయితే మేము రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ముల్లా ఉండాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు బైబుల్లో చెప్పిన హేబేలు కయన్ లాగా ఉండాలని కోరుకుంటున్నారు, ఒకళ్ళొకరు చంపాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళతో అన్నదమ్ముల సంబంధం మేము పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే కైను హెబుల్ లాగా మీరున్నారు, మేము మాత్రం రామలక్ష్మణులకు కలిసి ఉందామని అనుకుంటున్నారు అని రామలక్ష్మణులకి కైను హెబుల్కి ముడిపెట్టి బైబుల్ని మధ్యకి లాగి మరలా క్రైస్తవులు ఏదో చెడ్డవారని ఒక కైన్ లాంటి స్వభావం కలిగి మరి అన్నద అమాయకుడైనటువంటి హెబెల్ని చంపేసినట్టుగా మరి మనమందరూ కూడా ఏదో హైందవ సోదరుల మీద తిరుగుబాటు చేసి వారందరినీ కూడా కొట్టి చంపినట్టుగా మనల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు అక్కడ. లలిత్ కుమార్ అండ్ టీం జాగ్రత్తగా వినండి. కైన హెబెలు విషయానికి మనం వస్తే హెబెలు మంచి అర్పణ ఇచ్చాడు, దేవుడి కోసం బాగా బ్రతికాడు, తట్టుకోలేని తత్వంతో కైన వచ్చి హెబెల్ని చంపేశాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడలేదు, కొట్టుకోలేదు, కానీ తట్టుకోలేని తత్వంతో వ్యతిరేక ధోరణితో కుళ్ళుబోతు తత్వంతో చంపేశాడు కైను హెబెల్ని. ఇప్పుడు ఈరోజు మేము కూడా హెబెల్ లాగా శాంతియుతంగా కిమ్ అనకుండా మీరు తిట్టినా మమ్మల్ని దుర్భాషలాడినా ఒకవేళ చర్చల్లోకి వచ్చి మమ్మల్ని కొట్టినా సువార్తలకు వెళ్తే అడ్డినా మేమందరూ కూడా శాంతియుతంగా హెబేలులాగే మేము ఇప్పటి వరకు కూడా చాలా శాంతియుతంగా ఉన్నాం. కానీ కైను లాంటి స్వభావం మీదే, మా మీద పడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు. ఓకేనా? కైను హెబేల్ సందర్భాన్ని ఎత్తు. ఇక్కడ కైను హెబేల్ సందర్భాన్ని కాదు ఎత్తవలసింది, వాలిసుగ్రీవులను ఎత్తాలి నువ్వు. వాలిసుగ్రీవులు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములకి ఇద్దరికి పడలేదు. ఓకే, సుగ్రీవుడి యొక్క భార్యని వాలి దగ్గర ఉంచుకున్నాడు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. వాలి సుగ్రీవులు గొడవ చెప్పాలి నువ్వు, వాలి సుగ్రీవులు ఎప్పుడు కొట్టుకుంటున్నారు, కైన హెబెల్ ఎప్పుడు కొట్టుకోలేదు. కైన్ వచ్చి హెబెల్ని చంపేశాడు, వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడలేదు, కుళ్ళుబోతు తత్వంతో చంపేశాడు. కానీ వాలి సుగ్రీవులు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ కొట్టుకునే వారి ఇరువురిని కూడా మధ్యలో రాముడు వచ్చి ఏం చేశాడంటే వారి గొడవల్లోని చెట్టు చాటు నుంచి బాణం వేసి వాళ్ళని చంపేశాడు. ఇద్దరు అన్నదమ్ముల్ని కలపాలి కదా రాముడు, ఎవరో ఇది తప్పని చెప్పాలి కదా, ఏమీ చెప్పకుండానే చెట్టు చాటు నుంచి కొట్టి చంపేశాడు. ఇది నువ్వు చెప్పాలా, రామాయణంలో జరిగింది ఇది,
బైబిల్ని తీసుకొచ్చి బురద వెళ్దామని అనుకుంటే ఇలాగా కాయిన్ హేబెల్ సంగతి నీకు ఏడు తెలుసు. కాయిన్ హేబెల్ ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, మంచి అర్పణ ఇచ్చాడని దేవుడు మెచ్చుకున్నాడని హెబెల్ని కాయిన్ తట్టుకోలేక చంపేశాడు. ఇది జరిగిన విషయం. దాన్ని ఎత్తకుండా అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారని దొంగ మాట్లాడితే వేటి నీకు తెలియదని చెప్పు. ఇదిగోండి, ఇది వీరి యొక్క మతోన్మాద తత్వం. ఇక ఆ సభలోనే జొన్న విత్తులు అనే రచయిత అమరప్రసాద్ దగ్గరికి వచ్చి అమరప్రసాద్ని ముద్దు పెట్టుకొని బాల హనుమంతుల్లా కనబడుతున్నాడు అంట. ఒకసారి వినండి. అమరప్రసాద్లో నాకు పసివాడైన హనుమంతుడు కనిపిస్తున్నాడు, అందుకనే ముద్దు పెట్టుకుంటున్నా. చూసారు కదా, బాల హనుమంతుల్లా కనబడుతున్నాడంట. అంటే దేనికి? పిఠాపురాన్ని, ఆ ఉన్న అమాయకుల్ని, ఆ చర్చిల్ని, తర్వాత ఇంకేంటి మసీదుల్ని తగలబెట్టడానికి అనమాట. బాల హనుమంతుల్లా కనబడుతున్నాడట. బా మంచి బిరుదులు ఇస్తున్నారు. వెనకాల కూర్చొని ఉన్న ఆ కాషాయ రంగు వేసుకున్నటువంటి వాళ్ళందరూ ఏమనాలి చెప్పండి? వాళ్ళందరినీ డాన్లు అనాలా? ఇలాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి మత పిచ్చి కుల పిచ్చి ఎక్కించి మతోన్మాదాన్ని నింపి వీళ్ళందరినీ ముందుకు పంపి ఒకసారి పని చేయండి, మళ్ళీ ఇంకోసారి పని జరగదు. పిఠాపురం శాంతియుతంగా ఉంటుంది, పిఠాపురంలో మత సామరస్యం ఉంటుంది. పిఠాపురంలో ఒకటే నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం, మేమందరం వీళ్ళందరితో కలిసి ఉండాలా వద్దా? పిఠాపురంలో హిందువులు క్రైస్తవులతో మామూలుతో కలిసి ఉండాలా వద్దా? ప్రభుత్వం నిర్ణయం తీసుకోమనండి. కలిసి ఉండాలని అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి క్షమాపణ చెప్పమనండి. లేదు మీరేదో మీ దారి మీరు చూసుకోండి అని అంటారా? ఇంకా మా చేతుల్లో కూడా ఏముండదు, మేము జపాలు చేసుకుంటాం, ప్రసాద్ వస్తారు, ప్రసాద్ పని ప్రసాద్ చేసుకుంటాం. అన్నిటినీ విధ్వంస కార్యక్రమాలు మన భారతదేశం మధ్య జరిగించాలని చూస్తున్న వీరందరిని ఏమనాలి? కాషాయరంగం వేసుకుని కూర్చొని ఒక్కడ కూడా ఇలా మాట్లాడకూడదు, మనం అందరూ భారతదేశంలో ఉన్నాం, విధ్వంసకరమైన కార్యక్రమం చేయకూడదు, మేము వేసుకున్న ఈ డ్రెస్సు శాంతికి చిహ్నం అని ఎవడు కూడా చెప్పలేదు. అక్కడ కాషాయరంగం వేసుకున్న ఏ ఒక్క పీఠాధిపతి కూడా చెప్పకుండా ఇంకా వీళ్ళు మాట్లాడుతుంటే వారిని ప్రోత్సహిస్తూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ముద్దులు పెడుతూ హైఫైలు కొడుతూ అక్కడ ఉన్న పరిస్థితులు అండి బాబు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఈ యొక్క పీఠాధిపతులు దాన్ని ఏమంటారంటే మత పిచ్చున్నోలో కులాన్ని రెచ్చగొడుతున్నారు, భారతదేశ హింసకి కారకులవుతున్నారు. ఒకసారి ఆలోచించండి, చూడండి, అక్కడ సిమ్కాడ్ బాబా ఆధ్వర్యంలో జరుగుతుంది. కమలానంద సరస్వతి మాటల్లో మాట చేయి మాట్లాడాడంటే ఆయన నోట మీ స్వామీలమి ఈ యొక్క బాబాలమి మేము మోసగలమని ఆయన నోటితోనే మాట్లాడాడు. ఒకసారి వినండి. స్వామీజీలు కూడా అప్పుడప్పుడు కొన్ని అవతారాలు ఎత్తుతుంటారు, మీరేం మోసపోవద్దు, మమ్మల్ని మించిన మోసగాళ్ళు లేరు మేము, మమ్మల్ని మించిన మోసగాళ్ళు లేరు మేము, మమ్మల్ని మించిన మోసగాళ్ళు లేరు మేము, మూడు ముంపులు ముంపుతాం, మూడు గుటకలు కూడా వేపిస్తాం, ఏ ఆలోచన అక్కర్లేదు. చూసారు కదా, మోసగాళ్ళట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకున్నాడు ఆయన ఆ సభలోనే. కమలానంద సరస్వతి కూర్చున్న వాళ్ళందరూ మోసగాళ్ళే. మరి విషయం ఏంటంటే వింటున్న మనమా వెర్రివారం? మేము మోసం చేస్తున్నాం, కుల మోసం, మత మోసం చేస్తూ మతాన్ని కులాన్ని రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి వేషాలు మేము వేస్తున్నామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ సభలన్నీ పెట్టి ఏంటి ఇలా రెచ్చగొట్టి మతోన్మాదం కులోన్మాదాన్ని రెచ్చగొట్టడానిక ఈ సభలో ఇందుకైనా ఉన్నారు ఈ పీఠాధిపతులు? ఆలోచించండి ఒకసారి. ప్రియమైన హైందవ, ముఖ్యంగా హైందవ సహోదరులారా, మీరు ఆలోచించాలి, వీరు చేస్తుంది ఏంటి? విధ్వాంసం. కులం పేరట మతం పేరట ఏం చేస్తున్నారు? విధ్వాంస కాండ, విధ్వాంస క్రియలు. ఈ ఎంతవరకు న్యాయం అంటారు, ఎంతవరకు నిజం అంటారు ఒకసారి ఆలోచించమని ప్రియ సహోదరులకి, హైందవ సోదరులకు ముఖ్యంగా వినవిస్తున్నాను. ఆ సభలోని లలిత్ కుమార్ మాట్లాడుతూ చేతులకు మేము మేకులు కొట్టించుకొని పడుకోలేదు, తాట తీస్తామని అన్నాడు. మరి మనం కూడా ప్రియమైన క్రైస్తవ సోదరులారా, వీరు చేస్తున్న విధ్వాంసం మీకు తెలుసు, ఆడవాళ్ళతో తిట్టించడం, సోషల్ మీడియాలో క్రైస్తవ్యం మీద బురద జల్లించాలని అనుకోవడం, చివరికి పిఠాపురంలో జరిగిన కార్యక్రమాన్ని కూడా నా మీద క్రైస్తవ్యం మీద తోసేయాలని అనుకుని ఆ సభలు పెట్టడం, అవన్నీ దేవుడు మరి తన కంటితో చూసి న్యాయం మన పక్షాన్ని ఉంచాడు. అయినా సరే ఇంకా ఏదో వెతుకుతూ క్రైస్తవ్యం మీద బురద జల్లాలని అనుకుంటున్నాడు, అనుకుంటూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం కూడా కాళ్ళకి, ప్రతి క్రైస్తవుడు స్పందించాలి, జాగ్రత్తగా వినాలి. మనం కూడా కాళ్ళకి బాణాలు దించుకొని ఉండలేదు, కాళ్ళలో ఉన్న బొట్టల వేలికి బాణాలు దించుకొని కూర్చోలేదు మనమేమి కూడా. మనం కూడా లేచి దేవుడి కొరకు పరిగెత్తేవారుగా, ఇలాంటి మతోన్మాదాన్ని ఇలాంటి కులోన్మాదాన్ని అణిచేవారుగా ప్రతి క్రైస్తవుడు స్పందించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా పిలిపిస్తున్నాను నేను. మనం నోరు మూసుకొని కూర్చుంటే మన ఇళ్లలోకి వస్తారు వీళ్ళు, మన చర్చలను ఇబ్బంది పెడతారు, మన సువార్తలు ఆపుతారు. భారతదేశంలో మనకు చోటు లేకుండా చేయాలనుకుని ఈ కులోన్మాదుల్ని మతోన్మాదుల్ని తాట తీసే సమయం ఆసన్నమైందని ప్రతి క్రైస్తవుడికి ప్రేమపూర్వకంగా క్రీస్తునందు నేను పిలిపిస్తున్నాను. ప్రేమని వర్లరా, ఎప్పటికైనా మనం మేల్కోవాలి. చూశారు కదా సోషల్ మీడియాలో ఈ యొక్క కొన్ని రోజుల్లో ఎన్ని భయంకరమైన పరిస్థితులు క్రైస్తవుల మీద తీసుకురావాలని.
సినీ ఆర్టిస్టులతో సహా మన మీద బురద జల్లాలని, బూతులాడించి దుర్భాషలాడించి మన మీద అక్కసు వెళ్ళగక్కిన ఈ యొక్క కులోన్మాదం మతోన్మాదం మీరు చూశారు. మీ కంటితో చూసిన దీన్ని అంతటికీ మీకు మార్పు రావాలా? ప్రభువు ఇచ్చిన ఈ పిలుపుని మీరు అందరూ అందుకొని ప్రతి ఒక్కరు స్పందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చివరగా కొన్ని దేవుని మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచాలని నేను అనుకుంటున్నాను. కీర్తన గ్రంథము 69:9 నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చూసారా, ఇంటిని గురించి ఆసక్తి. క్రైస్తవ లోకం, క్రైస్తవ ప్రపంచం, క్రీస్తు యొక్క సామ్రాజ్యం, క్రీస్తు యొక్క సంఘం కోసం అదే దేవుని ఇల్లు. దానికోసం ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగి ఉండాలి. అందులో నేను సైనికుడిని, మీరు కూడా ఉండాలి. ఎన్నో నిందలు వేస్తున్నారు, ఆ నిందలన్నీ మన మీదకి వచ్చినా మనం సంతోషంతో ఆనందంతో గంతులు వేద్దాం. వీరు నిందించారని మనం ఊరకుండకూడదు. ఆ నింద ఎందుకు వేశారు? నింద పడదాం, ఓకే, నింద పడదాం, ఓకే, నిందించిన వారి తాట కూడా తీద్దాం. రాబో కాలంలో క్రైస్తవ్యాన్ని చంద్రవందర గందరగోళం చేసి క్రైస్తవ్యం యొక్క మనుగడే ప్రశ్నార్థకం చేయాలనుకుని చూస్తున్న ఈ యొక్క మతోన్మాదులకు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవునిగా ప్రతి క్రీస్తు సైనికునిగా మనం బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మేల్కొండి క్రైస్తవులారా, కీర్తన గ్రంథం 89:51 యహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తునికి నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. చూసారా, శత్రువులు చేసిన నిందలు, శత్రువులు మోపిన నిందలు, అభిషిక్తుని నడతల మీద మోపుతున్న నిందలు. యేసుప్రభుకి ఎన్ని నిందలు వేస్తున్నారండి, ఎన్ని మాట్లాడుతున్నారు, ఈ దేశం వాడు కాదని, క్రైస్తవం ఇక్కడది కాదని, క్రీస్తుని నమ్మిన వారు ఇక్కడ వారు కాదని, ఈ దేశం వారిది కాదని, క్రీస్తు అసలు లేడని, ఎక్కడ పుట్టాడు తెలియదని, ఎన్ని నిందలు క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద అభాండాలు. ఇదిగో చూసారా, ఎన్ని నిందలు, ఎన్ని అభాండాలు మన మీద వేస్తున్నారు. ఇవన్నీ శత్రువులు చేసిన పని. ఈ శత్రువులందరికీ కూడా క్రీస్తునందు గట్టిగా దేవుని యొక్క వాక్యంతో, మన ఐక్యతతో, దేవుడి యొక్క శక్తితో, మన ప్రార్థనతో, మన కలయికతో, కలివిడితో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రియ క్రైస్తవ సోదరులారా, మేలుకోమని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ, చివరిగా 5వ సోదరులారా, ఇలాంటి దొంగలు, ఇలాంటి మోసగాళ్ళని మరి మీరు నమ్మొద్దని, ఎవరైతే ఇదిగో కాషాయ రంగులో ఉండి కషాయతత్వపు పనులు చేస్తున్న వారిని ముఖ్యంగా నమ్మొద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రియమైన 5వ సోదరులకు చివరగా రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పిన మంచి మాటల వైపు మీరు ఆకర్షితులే. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు కూడా రక్షణ పొంది ఆ దేవాది దేవుడు లోకానికి మీరు కూడా వారసులై ఈ క్రీస్తు యొక్క రాజ్యంలో మీరు కూడా హక్కుదారులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మీ అందరినీ కూడా దీవించుగాక. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఆమెన్.